హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఓట్స్ వెజిటేబుల్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను దీని ప్రిపరేషన్ ఎలా చేస్తారో చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్పు ఓట్స్ వేసుకోండి. ఏ కప్పుతో అయితే ఓట్స్ వేసుకున్నామో అదే కప్పు క్వాంటిటీ వాటర్ తీసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 15 to 20 minutes ఓట్స్ని నాననివ్వండి. ఈ విధంగా చేయడం వల్ల ఓట్స్ మెత్తగా సాఫ్ట్గా అవుతాయి. 15 minutes తర్వాత ఓట్స్ చాలా సాఫ్ట్గా అయ్యాయి. చూసారా, చాలా సాఫ్ట్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ శనగపిండి, మనము 1/2 కప్ ఓట్స్ తీసుకున్నాం కదా, దాంట్లో సగము శనగపిండి తీసుకోవాలి. నేను 1/2 కప్ తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు బీన్స్, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటా బాగా సన్నగా తరుక్కుని వేశాను. ఇక్కడ నేను 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, 1 కట్ట కొత్తిమీర, 1/2 టమాటో, 1 క్యారెట్, 4 బీన్స్ వేశాను. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చాట్ మసాలా, ఉప్పు తగినంత వేసుకొని వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ, ఊతప్పం పిండి కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, మనము అంత కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి వాటర్ వేసుకొని. చాలా థిక్గా చేసుకోవద్దు, చాలా పలచగా చేసుకోవద్దు, అందుకే వాటర్ చూసుకుంటూ పోసుకొని కలుపుకోవాలి. వాటర్ వేసి కలుపుకున్నాం కదా, ఇప్పుడు సగం నిమ్మకాయను పిండుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది, దీనికి మంచి టేస్ట్ వస్తుంది. నేను ఇక్కడ పెనాన్ని ఆల్రెడీ వేడి చేసి ఉంచాను. పెనం పైన కొంచెం నూనె రాసి గరిటెతో పిండిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిన్న స్పూన్తో పరుచుకోవాలి. ఇలా పరుచుకోవడం వల్ల మనకి ఆమ్లెట్ అనేది పలచగా వస్తుంది. ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకోండి, తర్వాత హై చేయండి. నేను ఇక్కడ ఐరన్ తవానే యూజ్ చేశాను, నాన్ స్టిక్ యూజ్ చేయలేదు. నాన్ స్టిక్ తవ అవసరం లేదు, ఎందుకంటే ఇది పెనానికి అతుక్కుపోకుండా వస్తుంది. చూడండి, నేను ఇప్పుడు చూపిస్తాను, చాలా ఈజీగా వస్తుంది. తర్వాత కొంచెం కాలిన తర్వాత ఆయిల్ వేసుకొని ఒకసారి చూడండి కాలిందా లేదా అనేది, గరిటెతో ఒక్కసారి తిప్పి చూస్తే తెలుస్తుంది మనకు. ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది ఇది మంచిగా కాలడానికి. ఇప్పుడు దీన్ని ఇంకోవైపు తిప్పుకొని కాల్చుకోవాలి. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో అతుక్కోకుండా. చాలా టేస్టీగా ఉంటుందండి, ఆమ్లెట్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఒక్కసారి చేసి చూడండి, హెల్దీ కూడా. ఓట్స్ అనేవి చాలా హెల్దీ కదా. చూసారా, ఇప్పుడు ఇంకోటి కూడా వేసుకుందాం ఇదే విధంగా. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఇది చూడ్డానికైతే ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. వేడివేడిగా ఓట్స్ వెజిటేబుల్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.